వాళ్ళు ఒక 100 రూపాయల కార్యక్రమం కూడా ఎక్కడ చేసినా దాకా లేవు. కాబట్టి మా మహిళలు ఉన్నారు, మా సరస్వతి ఉన్నారు, ఎక్కడ చూసినా ఒక పులిలాగా కొట్లాడుతుంటారు. మొన్న ఏది ఆఫీస్ కూడా ధైర్యంగా కొట్లాడినటువంటి అట్లా చాలా మంది ఉన్నారు మన నాయకుడు. శాంతి చెప్పిన శాంతి లేదు కానీ మా సరస్వతి అయితే ఇక ఎక్కడ సామెని కనిపిస్తుంది. కాబట్టి మీరు యువకులు కూడా ఉన్నారు, పెద్దలందరూ ఉన్నారు. నేను మీ అక్క చెల్లెళ్ళకు అడుగుతున్నా, కళ్యాణ లక్ష్మి అంటే మీ బిడ్డకో మీ కోడలకో మనవలకో పెళ్ళైతే జోడిస్తున్నామా 100 రూపాయలు? మరి అదేవిధంగా పెద్ద మనుషులకు పెన్షన్ ఓడిస్తుంటూ కేసీఆర్ గారు ఇస్తున్నారు. బస్తీ నవకాలం పెట్టింది కేసీఆర్ గారు, కంటి వెలుగు పెట్టింది కేసీఆర్ గారు, రోడ్డు వేయించింది కేసీఆర్ గారు, నీళ్లు తాగడానికి ఇస్తుంది కేసీఆర్ గారు, నీళ్ళ బిల్లు పనిచేసిండు కేసీఆర్ గారు. మరి ఇన్ని కార్యక్రమాలు ఇచ్చినాక వాళ్ళు ఏం చేశారో చెప్పాలి. ఏం చేసింది ఆ అక్క పేరు కూడా నాకు తెలియదు. ఉమ్మక్క కూడా చూసింది కదా, ఢిల్లీలో పోతే ఢిల్లీలో ఉండాలి, హైదరాబాద్ ఎక్కడ కార్యక్రమం ఉన్నా ఆ అక్క ఆడ కనిపిస్తుంటుంది. కాబట్టి గోసాబాయికి ఒక చరిత్ర ఉంది. గోసాబాయి ఒకప్పుడు మారాజంలో ఉండే చిన్న నియోజకవర్గం ఉండే, కానీ ఈరోజు గోసాబాయి అనేది విస్తరించి ఉన్నది. కాబట్టి నేను మీ అందరికీ కోరుకునేది ఒకటే, ఈరోజు రాజకీయాలలో కూడా కాంపిటీషన్ ఉంటాయి. నేనేమంటే డివిజన్ల నాయకత్వం కూడా ఎవరు గట్టిగా పనిచేస్తే వాళ్ళకే టికెట్ వస్తుంది. ఎవరైతే డివిజన్లలో కార్పొరేషన్ ఎలక్షన్ అయితే రేపు డివిజన్లలో కూడా ఎవరు గట్టిగా బ్రహ్మాండంగా పనిచేస్తే వాళ్ళకి టికెట్ ఇప్పించే బాధ్యత మాది. పైగా వీళ్ళ ఆస్కారం లేకుండా మరి బ్రహ్మాండంగా ఎవరు పనిచేస్తే వాళ్ళకు మరి అవకాశాలు వస్తాయి. టెంపుల్ కమిటీ కూడా నేను చెప్తున్నా, వారం 10 రోజుల టెంపుల్ కమిటీలు అన్నీ ఇస్తాను. నేను అధికారులకు చెప్తా ఆ ఫామ్స్ ఆ నోటిఫికేషన్లు అవన్నీ చూస్తారు, వెంటనే ఆ కార్యక్రమం జరుగుతుంది. ఇవి కాకుండా మన ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు మన నియోజకవర్గంలో దళితులు కూడా చాలా ప్రాంతాలలో ఉన్నారు. అంతర్గత అంబేద్కర్ విగ్రహం చూసారు కదా, ఈ ప్రపంచంలో 125 అడుగుల విగ్రహం ఎక్కడ లేదు.